హాయ్ హలో వెల్కమ్ టు మ్యూజిక్ ట్యూటోరియల్స్ ఈరోజు మన క్లాస్ వచ్చేసి డి మేజర్ స్కేలు లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేసే విధానం చూస్తాం అనమాట. డి మేజర్ స్కేల్ను లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేయాలంటే డి మేజర్ స్కేల్లో మన ఫింగర్ యొక్క నంబర్స్ తెలిసి ఉండాలి. ఫింగర్ యొక్క నంబర్స్ వచ్చేసి 5 4 3 2 1 3 2 1 5 4 3 2 1 3 2 1 అనే నంబరింగ్ ఈ లెఫ్ట్ హ్యాండ్కి మనము ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. 5తో స్టార్ట్ అవుతుంది. డిఈ ఎఫ్ షార్ప్ జిఏబి సి షార్ప్ డి అనేది డి మేజర్ స్కేల్ అనమాట. సో ఇప్పుడు ప్రాక్టికల్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో ఇది మన కీబోర్డ్. ఈ కీబోర్డ్లో ఫస్ట్ ఆక్టో, సెకండ్ ఆక్టో, థర్డ్ ఆక్టో, ఫోర్త్ ఆక్టో, ఫిఫ్త్ ఆక్టో, సో 5 ఆక్టోస్లో లెఫ్ట్ హ్యాండ్తో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. 5 4 3 2 1 3 2 1. సో ఇది ఆక్టో. ఆక్టోలో ఫస్ట్ లెటర్ వచ్చేసి సి అనుకుంటున్నాం. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ షార్ప్, బి. సో ఇంతవరకు ఒక ఆక్టో. సో మన స్కేల్ వచ్చేసి డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి షార్ప్, డి. ఇది ఫస్ట్ ఆక్టోలో కంప్లీట్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ ఆక్టో డిఈ ఎఫ్ షార్ప్ జిఏబి సి షార్ప్ డి. సో ఇక్కడ నుంచి థర్డ్ ఆక్టో స్టార్ట్ డిఈ ఎఫ్ షార్ప్ జిఏబి సి షార్ప్ డి. సో ఇక్కడ నుంచి ఫోర్త్ ఆక్టో స్టార్ట్ డిఈ ఎఫ్ షార్ప్ జిఏబి సి షార్ప్ డి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఫిఫ్త్ ఆక్టోలో మనకు సి షార్ప్ డి అనే లెటర్స్, సి షార్ప్ డి అనే లెటర్స్ ఇక్కడ ఉండవు, సీతో ఎండ్ అయిపోతుంది ఫిఫ్త్ ఆక్టో. కాబట్టి మనం ఈ 4 ఆక్టోస్లో ఒకసారి చూద్దాము ప్రాక్టీస్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాము. చూసిన తర్వాత లాస్ట్లో కూడా ఈ నోట్స్ ఒకసారి ప్రాక్టీస్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. సి షార్ప్ డి లేకపోయినా కానీ మిగతా లెటర్స్, మిగతా నోట్స్ ఏదైతే ఉందో వాటిని ఒకసారి చెక్ చేసుకుందాం. సో ప్రాక్టీస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా నేను. ఫిఫ్త్తో స్టార్ట్ అవుతుంది కదా, ఫిఫ్త్ ఫింగర్తో స్టార్ట్ చేస్తున్నా. సెకండ్ ఆక్టో ఆక్టో ఇక్కడ నుంచి ఫోర్త్ ఆక్టో సో మళ్ళీ ఫస్ట్ ఆక్టోకి వస్తున్నా. సెకండ్ ఆక్టో థర్డ్ ఫోర్త్ మళ్ళీ ఫస్ట్కి వస్తున్నా. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. డిసెండింగ్ ఆర్డర్లో కూడా సేమ్ ప్రాక్టీస్ ఉంటుంది. అప్పుడు 1 2 3 1 2 3 4 5 వస్తుంది అన్నమాట. మళ్ళీ లాస్ట్కి వస్తున్నా. Thank you.
సో మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ విధంగా మనము ఈ హ్యాండ్ మనకు ఫ్రీగా మూవ్ అయ్యేంత వరకు కూడా మనం ఈ స్కేల్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్తో కంప్లీట్ చేసినప్పుడు మనము బోత్ హ్యాండ్స్తో నెక్స్ట్ వీడియోలో చూస్తామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.